బోరణపల్లి గ్రామంలో మీరు నేను కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున హాజరై తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఉప ఎన్నికల్లో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గ్రామానికి ఇప్పటి వరకు 7 కోట్ల నిధులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించడం జరిగిందని, ఆసరా పింఛన్ల ద్వారా 68 మందికి ప్రతి నెల 1,50,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన అన్నారు. గ్రామంలో 15 మంది ఆడపడుచులు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన మొత్తం 15 లక్షలు మంజూరు అయినట్టు పేర్కొన్నారు. 88 మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు 90 లక్షల నిధులు వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒట్టు పెట్టి సాగతిచ్చిన ఆరాధించిన ఆడబిడ్డలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈనాడు పెద్ద ఎత్తున యువత మన పార్టీలో చేరింది. వారందరూ మన జయితాలు చేరు. వారందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇద్దరు నాయకులు కూడా మాట్లాడిన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. కవిత చదువుకున్న అమ్మాయి ఏమేమి అవుతుంది అని కూడా చెప్పారు. నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు చూస్తున్నారు. 9 ఏళ్ల కింద కరెంట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు. ఇవాళ మనకు అడ్డకట్ట వేసినాక భూమిలో నీళ్ళు ఎట్లా పెరిగినాయి అది మీరు చూసింది. దాంతో పాటుగా పండుగ వస్తే బ్రహ్మాండంగా మనం తంతలు కట్టుకున్నాం అది మీరు చూసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఊరికి బ్రిడ్జ్ వస్తే చాలా బాగుంటుందని చెప్పి అందరూ ఆశించారు. మరి ఇవాళ 100 కోట్లతో బ్రిడ్జ్ చేసుకున్నాం. ఇప్పుడే నేను వస్తుంటే ఇక్కడ కొందూరట నేను ఎప్పుడు పేరిండే కడెం మండలం కొందుకూరుకి వెళ్ళి మానస అనే అమ్మాయి ఇప్పుడు జయితాల ప్రసూతి పోతున్నది. పోతా ఉంటే వాళ్ళ తండ్రి పేరు రాజిరెడ్డి అదే ఉంది. నాకు మా మూడపల్లి యువకుడు మెసేజ్ పెట్టాడు, సార్ ఇట్లా ప్రసూతి పోతున్నది నిర్మల్ జిల్లా, మరి జయితాల డాక్టర్లకు చెప్పున్నాడు. మరి ఒకనాటి పరిస్థితి చూడరాడు కనబడుతుంది దవాఖాన. ఆ దవాఖాన్నే జయితాల దవాఖాన ఒక్క నిమిషం సౌండ్ పెట్టింది ఆ సౌండ్ పెట్టు అది చెప్పినారు. అయితే మరి ఆనాటికి ఈనాటికి ఒక్కటే తేడా, అప్పుడు చదువుకోవాలంటే అంత కష్టం. నడివిన బడైనా కానీ తెలుగు మీడియం. మరి ఇవాళ రేపు దుబాయ్ అయినా మస్కట్ అయినా జైతాలమైనా జరిగిన ఉన్నోళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటే మన వాళ్ళకి నామోస్. కానీ ఇవాళ ఎంతటి బీద వాళ్ళైనా ఎంతటి గరీబులైనా నా పిల్లలను కూడా సీరు పిల్లల లెక్కనో ఆనందవతం మండల లెక్కనో ఇంగ్లీష్ మీడియం చదివిస్తానే నమ్మకం ఏర్పడ్డదని చెప్పి సందర్భంలో ఇది వాస్తవం. అంతకుముందు లేకుండే నేను చదువుకున్న కూడా తెలుగు మీడియం ఉండే. ఇవాళ ఎంతటి మీద భారతదేశంలో ఎక్కడ కూడా లేరు. మళ్ళా తెలుగు మర్చిపోకుండా మీరు పోయి పుస్తకాలు చూడండి. ఒక దిక్కు ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ దిక్కు తెలుగు ఉంటుంది. తెలుగు కూడా మర్చిపోని తెలియదు సార్. మరి దాంతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంతటి బీదోలైనా నేను బీమార్ అయితే ఇవాళ జగిత్యాల్లో బ్రహ్మాండమైన సర్కార్ దవాఖానలు అని చెప్పి ఒక భరోసా కల్పించాడు కేసీఆర్ సార్ అని చెప్పి ఈ సందర్భంలో చెప్తాను. ఇప్పుడే చెప్పిన బ్రిడ్జ్ సైజ్ ఏమైందని చెప్పి మాట్లాడిన వాళ్ళు అప్పుడప్పుడు ఉన్నారు. ఇవ కొందరు వాళ్ళు ఇవాళ కొందుకూరుకు వెళ్ళి జగిత్యాల వైపు ప్రసాద్కో దేవుడు బీమార్కి వేయరు మానస ఇప్పుడే ఫోన్ చేసి అక్కడ చెప్పిన. మరి ఈ రకంగా వైద్యం తమ్ముడు సత్యం కూడా చూస్తుంది. కడెం బెల్లాలకెళ్ళి వాగులో కెళ్ళి వచ్చి నా దగ్గర కళ్ళ ఆపరేషన్ చేయించుకుందరు. భూమి అని ఆర్ఎంపి డాక్టర్ ఉంటుండే అప్పుడు. అప్పటికి మీరు పిల్లలు ఆ సీనియర్ ఉన్నారు ఇంకా. అప్పుడు ఒప్పుతుండే 32 ఏళ్ళ కింద నేను డాక్టర్ కళ్ళ డాక్టర్ ఉన్నప్పుడు వాగు దాటత్తు. ఇవాళ దీన్ని వచ్చి జగిత్యాల వైద్యులు మరి మీరు గెలిపించిన నేను మీ ఓటు వేస్ట్ కానియలే. మీరు అడగకుండా చెక్ డ్యాం కట్టించిన, మీరు అడగకుండా ఇవాళ మీ కోరికుండే బ్రిడ్జ్ అయింది. ఇవాళ జగిత్యాల బ్రహ్మాండం దవాఖానైంది, రాయకల్లో దవాఖానైంది, ఒడ్డలింగాపూర్ దవాఖానైంది, మన దగ్గర పల్లె దవాఖాన అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మన దగ్గర పల్లె దవాఖాన అవుతుంది. తెలంగాణకు పొందిన దానికి వేస్తాం. మన ఆర్ఎంపి డాక్టర్లు ఉంటారు కానీ సర్కార్ దవాఖాన కూడా ఇంకా మాత్రం కూడా 10 పైసలు పెట్టుకునే వాళ్ళకి దవాఖాన 25 లక్షలు మంజూరు చేయించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రేపో మాపో పనులు సులువైతే దరిద్ర బీమార్ అంటే ఆ మనిషి దగ్గరికి పోయిన వాళ్ళు లేరు. ఆడికి పోయి వైద్యం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా 2 ఏళ్ళు మన బడి బంధు ఒక్క బస్సు ఇట్లా నడవలే, ఎవరు సినిమా పోలే. లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది కానీ ఆ లగ్గంతో 40 మంది పోలే. ఎవరైనా చచ్చిపోతే ఎడతామంటే కూడా బాధనే. ఒక అటువంటి పరిస్థితి
ఈ ఐదేళ్ళలో వచ్చింది. ఆ ఐదేళ్ళలో నేను ఒక్కసారి గెలితే ఆ రెండేళ్ళు దాంట్లో పోయింది. ఉన్న మూడేళ్లలో ఈ ఊరికి ఏం లేకుండా 25-30 సార్లు వచ్చిన ఖచ్చితంగా 25-30 సార్లు వచ్చిన 3.5 కోట్లతో చెక్ డ్యామ్ కట్టినాం, 100 కోట్లతో బ్రిడ్జ్ కట్టినాం, దగ్గర దవాఖాన చేసినాం, సర్కార్ బడిలో సన్న బియ్యంతో అన్నం పెట్టి ఇవాళ ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, బతుకమ్మ చీరలు వచ్చినాయి. కానీ బతుకమ్మ చీరలు నచ్చినాయి మరి మీ ఊర్లో డీలర్స్ పంచిండా పంచిన సంతోషం. నిన్నటికెళ్ళి మా ఊళ్ళో అస్సలు పంచద్దు, ఇక 50 రోజులు ఎలక్షన్ వస్తుంది అని జర ఇంకా టైం ఉండే, వాస్తవానికి ఇంకొక 4 రోజులు పండుగలు అయినాక పెట్టొస్తుండే. కానీ మరి ఇక కేసీఆర్ సార్ పంచుడు మొదలు పెట్టాడు, ఈ పంచుడు మొదలు పెడితే ఆయనతో ఓట్లు దంచుడు మొదలు పెడతారు అని చెప్పి ఆ ఢిల్లీ వాళ్ళు జల్లు ఆపేశారు. కానీ ఇన్నేళ్ళకెళ్ళి పంచింది మర్చిపోతారా? ఈ ఒక్క నెలలైనా 7-8 ఏళ్ళకెళ్ళి రైతు బంద్ వస్తుంది, రైతు ఎనిపోతూ వస్తుంది, ఏంటో అది కూడా మొదలవుతాయి. ఇక్కడ మా గోండు బిడ్డలు కావచ్చు, వాళ్ళకి ఆదివాసీ జిల్లా సంఘానికి ఇప్పటికే ఎకరం జాగ్రత్త జైతాలు కూడా ఇప్పించారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే అన్ని జిల్లా సంఘాలకు, గౌడన్నలకు కావచ్చు, నున్నూరు కాపు కావచ్చు, వివిధ సంఘాలు, యాదవ సంఘం, అన్ని జిల్లా సంఘాలకు కూడా జగిత్యాల పక్కన మంచిగా హాస్టల్ కట్టుకోవడానికి మీ సంఘం కూడా, మరి పెరిక సంఘం కూడా, అన్ని సంఘాలకు, రెడ్డి సంఘం అన్నిటికి కూడా మేము ప్రపోజల్ పెట్టినాం. బీసీలో అయితే మొత్తం ప్రపోజల్ ఫైనల్ అయిపోయిందని చెప్పి ఎస్సీలో కూడా మాదిగమ్మాలకు కూడా జిల్లా హాస్టళ్లకు కుల సంఘాలకు ఇచ్చినామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా మరి మొట్టమొదటిసారి ఒక్కసారి గెలిచిన మళ్ళీ చూసే వారు ఇక్కడ కరోనా వచ్చింది. అది కరోనా శంకర్ గౌడ్ అనే ఒక గౌడన్న చెట్టు మీదకి పడితే ఎవరు వైద్యం చేస్తుంది ముందుకు రాలే. జగిత్యాలకెళ్ళి ఒక నవీన డాక్టర్ని తీసుకుపోయి ఇంటికాడ ఇక్కడ గౌడ్స్కు మా అంతర్గామలు చుట్టాలి అంతర్గామలు అయింది అంతర్గామలు ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ పట్టేయించుకొని వచ్చిన నేనే పోయిన అక్కడికి అది వేసుకోవాలి. మరి ఆ రకంగా నా దురదృష్టంకో మనందరి దురదృష్టంకో 1919 అంటే 103 ఏళ్ల కింద ఒక దరిద్రం బీమార్ వచ్చిండే స్పానిష్ ఫ్లూ అని, మీరు సెల్ ఫోన్ కొట్టినా తెలుస్తుంది, 1919లో స్పానిష్ ఫ్లూ అని బాగా మంది చచ్చిపోయారు. గసంటి దరిద్రం బీమార్ కరోనా మళ్ళకి ఇప్పుడు వచ్చినాయి, పెన్షన్లు వస్తున్నాయి, బీడి పెన్షన్లు వచ్చినాయి, సర్కార్ వల్ల సన్న బియ్యం పెట్టేవాటి 9 ఏళ్ల కళ్యాణ లక్ష్మి 50 కుటుంబాలకు 45 కుటుంబాలకు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఇక గిన్నేళ్ళకెళ్ళి ఇచ్చింది మర్చిపోయి ఈ ఒక్క 30 రోజులు మాకు తక్కువ చేశారు. ఏం మీరు అందరు కూడా కోరుతా ఉన్నా తప్పకుండా ఇంతకింత ఇండ్ల విషయంలో కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు, ప్రతిది కూడా పెంచి తీర్చారు కేసీఆర్ చెప్పి మరొకసారి తెలియజేస్తాను.